సదరు జనభూమి కమిటీ మెంబర్కి ఏమని, ఇతను గనక మనం ఓకే చేస్తే మనకు ఓటేస్తాడా అది కనుక్కోండి అని చెప్పి, అప్పుడు ఓకే అంటే ఇది పెండింగ్ లో ఉన్నది క్లియర్ అవుతుంది, క్లియర్ అవుతుంది. లేదు అంటే గనక అసలు దానికి రాజకీయాలకి ఏందే సంబంధం అన్నారు అనుకోండి, వెంటనే సర్లే పని చూసుకో మాకు తెలిసి ఏం చేయాలో అని రిజెక్ట్ పక్కన పెడతారు. అప్పుడు ఈ ఇద్దరికి మాత్రం వస్తుంది. దీంతో బెనిఫిషరీస్ 39 లక్షల మంది ఎందుకున్నారు, పెన్షనర్లు ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నారు, ఎందుకని జగన్ రాగా 65 లక్షలు అయిపోయింది. అవును, అది నెంబర్ వన్. రెండోది ఒకళ్ళు చనిపోతే ఇంకొకళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం అన్నది లేదు. ఈ నెలలో ఒకడికి 64 ఏళ్ళు వస్తుంది, 65 ఏళ్ళు వస్తుంది, ఇంకొకళ్ళకి ఇంకో నెలలో వస్తుంది, అది మార్చిపోయిన లేదు. ఇది ఒక ఆస్పెక్ట్ అయింది. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే ఈ అప్రూవ్ చేసే జన్మభూమి కమిటీ వాళ్ళకి, వాళ్ళు అంతకుముందు పార్టీలో ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసి ఉంటారు, వాళ్ళకి అప్పటిదాకా ఏం లేదు, అయితే గీతే టీ తాగి ఉంటారు, టిఫిన్ పెట్టుంటారు ఆఫీస్లో, సొంతగా జేబుల్లో డబ్బులు పెట్టుకుని పెట్రోల్ అవన్నీ పోసుకుని తిరిగి ఉంటారు. వాళ్ళకి తినడానికి ఇది ఒక పార్ట్ అయింది, అధికారం చేతిలోకి వచ్చింది. ఈ చిన్నపాటి అధికారంలో వాళ్ళు సంపాదించుకోవడం బిగిన్ చేశారు. ఎట్లాగా, నీకు పెన్షన్, నాకు 3 నెలల పెన్షన్ ఇస్తే నేను అప్రూవ్ చేపిస్తా, నువ్వు పార్టీ కార్యకర్తవు అని చెప్పి రాస్తా నేను. 3 నెలల పెన్షన్ అంటే 3,000 రూపాయలు, 2,000 పెన్షన్ వచ్చినప్పుడు 6,000.